ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటూ మనకైతే లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపాదిగా బంగారంపై అప్పులకు పథకం వర్తించదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి గోల్డ్ లోన్ సంబంధించి, సో రుణమాఫీ ఇది దానికి సంబంధం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఓన్లీ క్రాప్ లోన్స్ మాత్రమే మాఫీ అవుతాయని కూడా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అన్నమాట. మూడు నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు, దీని తర్వాతే 4000 పింఛనుపై దృష్టి, కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు, రుణాల రిస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు రైతు రుణమాఫీ మార్గదర్శకాలను 3-4 రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. బంగారం తాకట్టు పెట్టి రుణాలు దీని పరిధిలోనికి రావని స్పష్టమైతే చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ SLBC మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత 5 రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎం, సో కంప్లీట్గా తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రుణమాఫీకి రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా పంట రుణాలను లెక్కిస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో 3-4 రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్టంగా 2 లక్షల వరకే కంప్లీట్గా మాఫీ వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల మేర తీసుకున్న రుణాలు 6-7 వేల కోట్లు ఉండవచ్చని ఆయన అంచనాగా చెప్పారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు. అయితే అత్యధికంగా 50 వేల నుంచి 1 లక్ష వరకు సన్నకారు చిన్నకారు రైతులు తీసుకున్న రుణాలే ఉంటాయని చెప్పారు. రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్ల రూపాయలు 4000 పెంపుపై దృష్టి సారిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు పదవుల్లో సామాజిక న్యాయం, సో వాటికి సంబంధించిన కొన్ని మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే మనకు సో కుటుంబానికి 2 లక్షల రూపాయలు అయితే మాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే పింఛన్ సంబంధించి మనకు సో ఈ కంప్లీట్గా సో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సో ఈ రుణమాఫీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత పింఛన్ 4000కు సంబంధించి దృష్టి సారిస్తామని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సో కంప్లీట్గా మనకైతే 2 లక్షల రూపాయల వరకు గోల్డ్ లోన్ కాకుండా తీసుకున్న క్రాప్ లోన్ సంబంధించి కుటుంబంలో ఎంతమంది తీసుకుంటే అంతమందికి ఎక్కువగా ఉన్నటువంటి 2 లక్షల రూపాయల వరకు మాత్రమే. సో రేషన్ కార్డు ఆధారంగా కంప్లీట్గా మనకు రుణమాఫీకి సంబంధించి నిర్ధారణ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 2 లక్షల వరకు అయితే కంప్లీట్గా మాఫీ అయితే 100% అవుతుంది మనకు ఈ నెల నుంచే కంప్లీట్గా. సో దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. ఆగస్టులోపు కంప్లీట్గా మాఫీ ప్రక్రియ కంప్లీట్ అయిపోవాలని కూడా సో అధికారులకు ఆదేశించడం జరిగింది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.